జగదీపూర్ మండలంలోని ఇటికియాల గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అధ్యక్షతన రైతు సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డిలు హాజరై ధరణి త్రిబుల్ ఆర్ భూమి సమస్యల పట్ల రైతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాలు భూమి నిషేధ జాబితాలో ఉందన్నారు. సమగ్ర భూ సర్వే నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, బాలకృష్ణారెడ్డి, హనుమంతరెడ్డి, జనార్దన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీలు మహేందర్ రెడ్డి, మహేష్, వజీదా బేగం, హాయుబ్ నాయకులు రైతులు పాల్గొన్నారు. అన్నీ కూడా పట్టా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. చాలా గొప్పగా చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా సమస్యలు ఇక్కడ రాలేదు. భూ రికార్డుల ప్రక్షాళన అంటే కేవలం ఆఫీసులలో కూర్చుండి రికార్డులను తారుమారు చేసేది తప్ప గాని ఎక్కడ కూడా నిజమైన హక్కుదారుడికి ఎక్కడ కూడా పుస్తకాలు రాలేవు. ఒకవేళ వచ్చినా రికార్డులలో ఎకరం ఉంటే ఇక్కడ పొజిషన్ లో మనకు ఎకరం ఉంటది, ఎకరన్నరకు ఎకరము ఇట్లా హెచ్చు తగ్గులతోటే ఉన్నది కానీ సమస్యను పరిష్కారం చేయలే. ఇప్పుడు కొత్తగా ధరణి వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందు కొందరు చెప్తా ఉన్నారు కాలువకు 1 ఎకరము 1/2 ఎకరము పోయింది, మిగిలిన భూమిని అంతా కూడా నిషేధ జాబితాలో పెట్టారని చెప్పేసి దాదాపు 25 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో నిషేధ జాబితాలో పెట్టారు. పట్టా భూములను కూడా పెట్టారు. మొత్తం సర్వే నెంబర్ నుంచి పోతున్నది, ఎవరి భూమి నుంచి పోతున్నది, పోతే ఎవరిదెంత భూమి పోతున్నది, అది పోతే దానికి నష్టపరిహారం ఎంత ఇస్తాము అనే మాట ఎవరికి కూడా చెప్పలే. మళ్ళీ నేను అనుకున్న భూమి హక్కు అనేది సర్కారు ఉన్న మీ భూమిలోకి వచ్చి రాయి బాతడము గుర్తులు పెట్టడము ఆయనకు అధికారం లేదు. ఇవన్నీ తెలిసినప్పుడు దీనికి సంబంధించిన హైదరాబాదులో ఉన్న ఆఫీసర్ దగ్గర కూడా వెళ్ళిన, ఇట్లా జరుగుతున్నది, ఇది భూమి హక్కు వాళ్ళ భూములలో పాతడం కానీ పాతిన తర్వాత వాళ్లను భయభ్రాంతులు చేయడం కానీ జరుగుతుంది. ఇందులో ఇంకొక తమాషా ఉంది, ఇందాక నర్సన్న చెప్పిండు ఇట్లాంటి వచ్చినప్పుడు ఈ మధ్యవర్తులు దళారులు బాగుపడతారు. అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా అట్లనే ఆ చుట్టుపక్కల భూములు కొన్నారు, ఇప్పుడు కోట్లల్లో అయింది. ఇక్కడ కూడా ఇక్కడేమిటి మా ఊరి పక్కన ఇంకా అక్కడ కొలతలు కూడా జరగలేదు, భూములు కొంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ టీఆర్ఎస్ సర్పంచ్ లేకపోతే అట్లా చేయించుకొని వాళ్ళే ఇక్కడ ఎర్రవల్లి పక్కకి మొత్తం కొనేటిదంతా వెల్మోలే కేసీఆర్ చుట్టాలే. ఇప్పుడు కూడా ఇంతకు ముందు వాళ్ళు చోలో చెప్తున్నారు కవితనే 25 ఎకరాలు ఇట్లా ధరణి సమస్య పెట్టి వాళ్ళ పోగానే వాళ్ళు ఎంఆర్ఓ క్లియర్ చేస్తున్నారు, వాళ్ళ తీసుకొని పోయి కవిత అక్క కమ్ముతురు అని. అంటే ఈ విధంగా వాళ్ళ గురించే ఈ ధరణి తీసుకొని వచ్చిర్రు. ఇక్కడ మీరు ఇయ్యాల కాదు, ఇంకో నా 2 నెలలకో ఈ 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఎప్పుడైతే ఇక్కడ ఫామ్ హౌస్ పెట్టిండో ఆ ఫామ్ హౌస్ పెట్టిన చుట్టుముట్టు పక్కలందరూ కూడా ఓన్లీ వెల్మొల్లే కొంటున్నారు. మరి ఆ వెల్మ కారిడార్ చేస్తారా? ఈ సమస్యలు సృష్టిస్తే వాళ్ళు అరే ఎంతకు అడ్డికి పోసారి అమ్ముకుంటాము, మరి మా కాగితం వస్తలేదని ఇక్కడ ఉన్న రైతులు కూడా అడ్డికి పోసారి అమ్ముకుంటారు. అడ్డికి పోసారి అమ్ముకోగానే అది క్లియర్ చేసుకుంటారు. ఈ సమస్యను మీరు మొత్తం మన స్టేట్ లెవెల్లో కూడా తీసుకొని పోయి ఇక్కడ సమస్య పెట్టి ఆ సమస్య కాగానే ఆ రైతు ఇబ్బందితోని రూపాయి కమ్ముడు పోయేది చారణకు అమ్ముకుంటారు. చారణకు మన అమ్ముకోగానే ఆ కేసీఆర్ వాళ్ళ ఇంటిలో వాళ్ళ చుట్టాలో వాళ్ళ బ్రోకర్లో వచ్చి క్లియర్ చేసుకొని ఈ విధంగా అదే విధంగా మీరు ఒక్కసారి రింగ్ రోడ్ కూడా అలైన్మెంట్ చూడండి చూడండి అన్న, అసలు ఆడ తూప్రాన్ని దాటింది.